వైసీపీకి చెందిన కౌన్సిలర్ పితాని కృష్ణను 3 నెలల పాటు కౌన్సిల్ నుండి సస్పెండ్ చేసిన చైర్మన్. వాహనదారులకు నిబంధనలు తప్పనిసరి చంద్రగిరి సిఐ ఓబిలేష్. కబ్జాల్లో మరో బాధితుడు 3 సెంట్ల భూమిని స్వాహా చేసుకునే ప్రయత్నాలు. సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ అధికార వైసీపీకి చెందిన కౌన్సిలర్ పితాని కృష్ణను 3 నెలల పాటు కౌన్సిల్ నుండి సస్పెండ్ చేసిన చైర్మన్. ఈ నెల 13వ తేదీన పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలని నిరాహార దీక్ష చేపట్టిన పితాని కృష్ణ. నమస్కారం అండి. ఈరోజు మున్సిపాలిటీ నెలాఖరు మీటింగ్లో పితానికృష్ణ గారు చాలా అసహ్యంగా నా డయస్ దగ్గరకు వచ్చి కూర్చుని చాలా చండాలంగా మాట్లాడుతున్నారండి. ఆయన ఈ నెల మీటింగ్ కాదండి, ప్రతి నెల కూడా అలాగే మాట్లాడుతున్నారు ఆయన. అందుకు ఆయన మేము సస్పెండ్ చేయవలసి వచ్చిందండి. కారణం ఆయన మాటలు తీరు కానీ ఆయన పద్ధతి కానీ ఆయన బాగోక మేము సస్పెండ్ చేయవలసి వస్తుంది. 3 మీటింగ్లకండి, 3 నెలల మీటింగ్కి సస్పెండ్ చేయవలసి వచ్చింది. ఈవేళ సామపూర్ పట్టణంలో 31 వార్డులకి 29 వార్డులు వైసీపీ వచ్చిందంటే సామపూర్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి కౌన్సిల్ హాల్లో యువక రోజే కాదండి, అతను గత కౌన్సిల్ నుంచి కూడా అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక అధికార పార్టీ కౌన్సిల్ అడిగింది, మీరు పోడియం ముట్టడించి పోడియం ముందు కూర్చుని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం అందరు కౌన్సిలర్స్ బాధ కలిగి వ్యవసాయ మాస్టర్ గారిని నిర్ణయించుకో మన అతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ప్రవర్తన బాగాలేదు, అది పవిత్రమైనది అని చెప్పి చెప్తే చైర్పర్సన్ గారు ఇమీడియట్గా అందరూ యాక్షన్ తీసుకుని 3 నెలల పాటు 3 మీటింగుల పాటు అతన్ని సస్పెండ్ చేయడం జరిగిందండి. నిబంధనలు అతిక్రమించి వాహనదారులు తమ వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి సిఐ ఓబిలేష్ అన్నారు. చంద్రగిరిలో బుధవారం ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి అన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఆయన తెలిపారు. మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ప్రయాణికులతో సత్ప్రవర్తనతో మెలిగి ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చాలన్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ యూనిఫామ్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని ఆయన హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్ఐ వంశీధర్, హిమబిందు, పలువురు పోలీసులు పాల్గొన్నారు. ఈ రకమైన క్యారెక్టర్ తీవ్రంగా ఉంటే మీరు డైరెక్ట్ గా వారి ఎదురుగా చెప్పుకోకుండా మా నోటీసుకు వచ్చి మా ఫోన్ ద్వారా కానీ ఏదో రకంగా సమాచారం ఇచ్చే రకంగా చూడండి, వాడిని మేము కంట్రోల్ చేస్తాం. ఈ చంద్రగిరి ఆటో డ్రైవర్లు అంటే దాదాపు తిరుపతికి బాగా వీళ్ళు బంచోళ్ళు అనే పేరు తెచ్చుకుందాం, అర్థమవుతుందా? ఇంకో ఒకటి చెప్తానా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని ఏదో కష్టపెట్టాలని ఆ ఉద్దేశంతో నేను మాట్లాడడం నాకు గుర్తుపెట్టుకోనండి, అర్థమైందా? ఏ ఎప్పుడైతే తప్పు జరిగిందో ఆ తప్పు జరిగినప్పుడు మనమంతా కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, అర్థమైందా? కాబట్టి మీరు 6వ తారీఖు నుంచి యూనిఫామ్లు కంపల్సరీ అంతవరకు ఎగ్జామ్ ఇస్తున్నాం, మిగతా అవన్నీ అయితే ఇప్పటి నుంచైనా కంటిన్యూ అవుతాయి. యూనియన్ లీడర్లు అనేది వాళ్ళ సమస్యలు మాకు చెప్పేది కాదు, పోలీసు వాళ్ళు చెప్పారు కదా సక్రమంగా ఉండండి రా అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ గురించి వచ్చి మాజర్ రిప్రజెంటేటివ్ చేసి మమ్మల్ని టైం అడిగి ఇది అడిగి కాదు, మేము చెప్పినట్టు గుడ్ బిహేవియర్ ఉండాలని. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొల్లం సంపత్ కుమార్కు చెందిన 3 సెంట్ల భూమిలో కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా సిమెంట్ స్తంభాలను పాతి భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న సంపత్ కుమార్ వెంటనే మండలాధికారి అయిన తహసీల్దార్ను సంప్రదించారు. సంపత్ కుమార్ పేరుపై ఉన్న 3 సెంట్ల డాక్యుమెంట్స్ని పరిశీలించారు. సర్వేకు ఆర్ఐని పంపిస్తానని మాట ఇవ్వడంతో సంపత్ తన ఇంటికి వెళ్లిపోయారు. వారం రోజులు గడిచిన ఆర్ఐ సర్వేకు
వెళ్ళకపోవడంతో కబ్జాదారులు మరికొన్ని సిమెంట్ స్తంభాలను తీసుకువచ్చి స్థలంలో పాతడం జరిగింది. గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి స్థానిక ఎస్ఐని కలిసి విషయాన్ని వివరించారు. తహసీల్దార్కు ఎస్ఐ ఫోన్ చేయగా మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేయండి సమాధానమిచ్చారు. అసలు గోకవరంలో ఏం జరుగుతుంది ఇప్పటికీ ఎవరికి తెలియని విషయంగానే మిగిలిపోయింది. మిత్రులకు నా నమస్కారం. నా పేరు పల్లం సంపత్ కుమార్. నాది కొత్తపల్లి గ్రామం, గోకవరం మండలం. విషయం ఏమిటంటే నాకు కొత్తపల్లి గ్రామంలో సెంటున్నర పట్ట, మూడు సెంట్లు పట్ట నా దగ్గర ఉంది. నా దగ్గర ఉండేటప్పటికి మొన్న ఒకసారి వచ్చి ఎవరో తెలియని వాళ్ళు అంటే పంచాయతీ వాళ్ళు అని చెప్పేసి వచ్చి దాంట్లో నా స్థలంలో మూడు స్తంభాలు పాతారు, నాలుగు స్తంభాలు పాతాను అంటే నాలుగు స్తంభాలు నా స్థలంలో ఎందుకు పాతారు అని చెప్పి అడిగితే ఎంఆర్ఓ గారు సర్వేర్ని పంపించారు. సర్వేర్ గారు వచ్చారు, సర్వేర్ కొలిచారు. దీంట్లో ఈ స్కూల్కి సంబంధించిన స్థలం ఉంది కనుక ఇక్కడ దాకా మొక్కలేస్తున్నాం, మీకు ఏమన్నా కావాలతో ఎంఆర్ఓ గారిని అడగండి అని చెప్పడం జరిగింది. నేను ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ గారితో మాట్లాడి నేను స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చి పలానా కూడా నాకు అబ్జర్వ్ చేశారండి ఇలాగ నా స్థలాన్ని అని చెప్పేసి. అయితే ఎస్ఐ గారు అలా కదండి, నేను ఎంఆర్ఓ గారికి ఒక మాట కనుక్కుంటాను, అసలు ఈ స్థలం ఎవరిదండి అనేది కూడా కనుక్కోలేదు కదా, కనుక్కున్న తర్వాత మనం ఫర్దర్ ఏం చేద్దామండి అని చెప్పడం జరిగింది. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను. అక్కడి నుంచి వచ్చి ఎంఆర్ఓ గారికి నేను ఇదిగోండి నేను ఒక వినత పత్రం ఇచ్చాను, మళ్ళా అయ్యా ఇదిగో నాది ఇదే అని చెప్పేసి. అయితే నేను దీని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి ఆర్ఐ గారికి అప్పచెప్పారండి. నా దగ్గరికి అయితే మీరు రావాల్సిన వద్దు, ఆర్ఐ గారికి అప్పచెప్తాను నేను, ఆర్ఐ గారు చూసుకుంటారని ఆర్ఐ గారికి అప్పచెప్పారు. ఆర్ఐ గారికి అప్పచెప్పిన తర్వాత వేళకి వారం రోజులు పని అయిపోతుంది, ఆర్ఐ గారు నేను వస్తాను అన్నారు కానీ అయినా రాలేదు. సరే అని చెప్పేసి మళ్ళా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే నేను రేపు పొద్దున 10 గంటలు నాకు ఒకసారి గుర్తు చేయండి, నేను ఎంఆర్ఓ గారిని అడుగుతానని చెప్పేసి అన్నారు. అలాగెళ్ళండి అని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత వేళ ప్రొద్దుట మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరకు వద్దాం కదా అనేటప్పటికి ఇంటికాడ మళ్ళీ మిగతా ఫోన్లు కూడా తెచ్చి మళ్ళీ పాతెత్తం జరుగుతుంది. ఇంటికాడ ఉన్న మా ఆడవాళ్ళందరూ అది పెట్టి మళ్ళీ ఎత్తమంటే అది ఎంఆర్ఓ ఆఫీస్లో మమ్మల్ని లెఫ్ట్ ఇచ్చారు, ఆయన ఏమీ చెప్పలేదు అని అంటే ఎంఆర్ఓ గారిని అడుగున్నారు, మీరు ఎంఆర్ఓ గారు మమ్మల్ని పంపిస్తే వచ్చాము, ఎంఆర్ఓ గారు ఇస్తేనే మేము వస్తున్నాం, లేదంటే మీరు ఎంఆర్ఓ గారి నుంచి లెటర్ తెచ్చుకోండి మేము ఆపేస్తాం వెళ్ళిపోతాం అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి నేను ఎంఆర్ఓ గారు ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఫోన్ ఎత్తే ఏమండి ఇది పరిస్థితి అండి, నాకు నేను మీకు లెటర్ పెట్టాను, నాకు ఎటువంటి నోటీసు జారీ చేయలేదు, నాకు పట్టాలు ఉన్నాయి, మీరు జారీ చేయకుండా నేను ఇచ్చిన కంప్లైంట్ మీరు యాక్షన్ తీసుకోకుండా మరలా అక్కడ పోల్లు బాధేస్తున్నారండి, అది ఎంతవరకు శుభం అండి, మీరు ఆపమని చెప్తారా చెప్పరా అంటే నేను చిన్న మీటింగ్లో ఉన్నానండి, ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే నేను మా అట్లా చెప్తానండి ఆపేమని చెప్తానండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చి ఎస్ఐ గారి దగ్గరికి వచ్చాను. ఎస్ఐ గారి దగ్గరికి సార్ ఎలా జరుగుతుందంటే అక్కడ మరి చేస్తున్నారండి మరి ఏం చేయమంటారు అని చెప్పి అడిగితే అలా కదా ఉండండి ఒకసారి నేను ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తానంటే ఎంఆర్ఓ గారు ఫోన్ చేశాను. ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఎత్తలేదట 2-3 సార్లు, తర్వాత ఇచ్చిన తర్వాత నేను మీటింగ్లో ఉన్నానని చెప్పి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఫోన్ చేస్తే మీరు ఎలా పంపారట అని అంటే నేనైతే ఎవరన్నా పంపలేదండి, ఎవరినైనా నేను ఏం చేయలేదండి, నాకు తెలియదండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగిందండి. ఏ జరిగినా ఇక్కడ ఈ మండలం ఇదే విధంగా జరుగుతుందండి, పట్టాలు మార్చేయటం కాబట్టి ఈ సైట్లు మార్చేయటం, నెంబర్లు మార్చేయటం ఏమండి, ఈ ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఇదే ఇబ్బంది జరుగుతుందండి. ఏమంటే ఎంఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి, ఒక అయిందా తప్పితే గవర్నమెంట్ అయితే ఆయన చేయాలి పోరాడాలి, ఆయన తీసుకోమన్నా తప్పలేదు, ఆయన కనబడకుండా వెళ్తాం పెట్టండి, అడిగిన తర్వాత చెప్పండి పెట్టి ఏమండి. ఈ విషయం మీద అయితే దయచేసి మరి అధికారులు కానీ అలాగే నాయకులు కానీ దీని మీద స్పందించి నాకు న్యాయం చేసి నా భూమి నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. శ్రీకాకుళం జిల్లా మెలేపుట్టి మండలం బాణాపురం సచివాలయ పరిధిలోని రెండవ రోజు పదనాపురం మరియు సూజిని గ్రామాల్లో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గడప గడపకు సందర్శించి ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మెలేపుట్టి మండల పలు శాఖల అధికారులు, బాణాపురం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అదే మనకి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సిద్ధిరి అప్పలరాజు నేతృత్వంలో ప్లీనరీ సమావేశాలకు యావత్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, హనుమంత వెంకట్రావు మేసారు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తలపెట్టిన గడప గడపకి కార్యక్రమం విజయవంతంగా అవుతుందని తెలిపారు. గత టీడీపీ హయాంలో పార్టీ వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేవని, ఇప్పుడు ప్రభుత్వం పార్టీ
ఏళ్లకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తుందని తెలిపారు. పలాస నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సీదిరి అప్పలరావు అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబుని వేదికపైకి పిలవకపోవడంతో ఆయన అలకబూని ప్రాంగణంలో ఆ మూలను కూర్చున్నారు. బుజ్జగించేందుకు వచ్చిన నాయకులతో వాగ్వాదానికి దిగారు. అవసరమైతే చైర్మన్ పదవిని బదిలిస్తానని కానీ ఈ అవమానాలు భరించలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లీనరీలో ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ పాల్గొన్నారు. గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మన కృష్ణదాస్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అప్పలరావు గారికి శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై హైటెన్షన్ కరెంటు తీగలు తెగి పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే పలువురు సజీవ దహనమయ్యారు. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మనూరు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మనూరు తెలిపారు. డ్రైవర్తో సహా 13 మంది ఫోటో తీసుకుని కూర్చోండి సార్, ఆమె బయటకు వచ్చింది రావద్దు పని అలా తిన్నా సారు. ముందరి సీట్ లో మధ్యలో సీట్ లో కూర్చోండి వచ్చారు మేము. వైసీపీకి చెందిన కౌన్సిలర్ పితాని కృష్ణను 3 నెలల పాటు కౌన్సిల్ నుండి సస్పెండ్ చేసిన చైర్మన్. వాహనదారులకు నిబంధనలు తప్పనిసరి, చంద్రగిరి సిఐ ఓబిలేష్. కబ్జాల్లో మరో బాధితుడు, 3 సెంట్ల భూమిని స్వాహా చేసుకునే ప్రయత్నాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా,
స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ।